పర్సంటేజెస్లో మనం మోడల్ ఫైవ్ డిస్కస్ చేద్దాం మోడల్ ఫైవ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామంటే పర్సంటేజ్ రేషియో రేషియోలో పర్సంటేజ్ ఇస్తే ఎట్లా చేయాలి అంటే ఎట్లా ఇస్తారండి క్వశ్చన్స్ ఏజ్ శాలరీ ఈజ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బీజ్ శాలరీ బీజ్ శాలరీ ఈజ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సీజ్ శాలరీ అండ్ సీజ్ శాలరీ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డి సాలరీ ఇఫ్ ఏజ్ శాలరీ ఈజ్ ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సాలరీస్ ఆఫ్ బి అండ్ డి ఇఫ్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ హౌ డూ వి సాల్వ్ ఇట్ చాలా క్లియర్గా వినండి సపోజ్ ఏ శాలరీ ఈజ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బీ శాలరీ అన్నాడు ఏ శాలరీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బీ శాలరీ అన్నాడు అంటే ఏ సెవెంటీ తీసుకుందాం బీ హండ్రెడ్ తీసుకుందాం బీ శాలరీ ఈజ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ శాలరీ బి సిక్స్టీ తీసుకుందాం సి హండ్రెడ్ తీసుకుందాం అదే శాలరీ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డి శాలరీ అన్నాడు అంటే సి ఫిఫ్టీ తీసుకుందాం డి హండ్రెడ్ తీసుకుందాం సో ఒకదాని కింద ఒకటి రాసుకుందాం ఏ సెవెంటీ బి హండ్రెడ్ బి సిక్స్టీ అయితే సి హండ్రెడ్ ఫిఫ్టీ అయితే బి హండ్రెడ్ దీని రేషియో తీసుకుంటే ఇది సెవెన్ ఈజ్ టు సెవెన్ ఈజ్ టు టెన్ అవుతుంది ఇది సిక్స్ ఈజ్ టు టెన్ అవుతుంది సిక్స్ టు టెన్ ఫర్దర్ సింప్లిఫై చేస్తే త్రీ టు ఫైవ్ అవుతుంది ఇది వన్ టు టూ అవుతుంది ఫైవ్ ఇస్ టు టెన్ వన్ ఇస్టు టూ ఫిఫ్టీ వన్స్ ఫిఫ్టీ టూస్ దీన్ని నీట్గా రాసుకుందాం అనుకో మనకేమొస్తుంది మళ్ళీ ఏ ఈస్టు బీఈ టు ఈస్ టు డి రాసుకుంటే గెట్ గెటెడ్ యాజ్ సెవెన్ ఈస్ టు టెన్ త్రీ ఈస్ టు ఫైవ్ వన్ టు టూ దీన్ని మనం మొత్తం ఈస్ టు బీస్ టు సీఈ టు డి చేసుకోవాలంటే ఐ హావ్ ఇనిషియలీ సెడ్ ఒక మెథడ్ చెప్పిన మీకు ఇంకా మైండ్ బ్లోయింగ్ మెథడ్ చెప్తా ఎంత సింపుల్ అంటే ఇక్కడ ఒక గీత తీసుకోండి ఇక్కడ టెన్ ఉంది కదా ఇక్కడ టెన్ రాసుకోండి ఇక్కడ టెన్ రాసుకోండి ఇక్కడ త్రీ ఉంది కదా ఇక్కడ త్రీ రాసుకోండి ఇక్కడ ఫైవ్ ఉంది కదా ఇక్కడ ఫైవ్ రాసుకోండి ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ రాసుకోండి ఇక్కడ వన్ రాసుకోండి అంటే ఏం కూడా లేదు మనకి ఎండ్ ఇక్కడ ఇక్కడ ఏ ప్లేసే లేదు ఇక్కడ టెన్ ఉండే టెన్ టెన్ రాసేసుకున్నాం ఇక్కడ త్రీ ఫైవ్ ఉండే ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి ఇటు ఖాళీ ఉంది కాబట్టి ఇటు ఫైవ్ రాసుకున్నాం ఇటు ఖాళీ ఉంది కాబట్టి ఇటు త్రీ రాసుకున్నాం ఇక్కడ మనకు వన్ ఇస్ టు టూ ఉండే ఇటు సైడ్ ఏం ఖాళీ లేదు కాబట్టి ఇటు అంతా వన్ ఫిక్స్ చేసుకున్నాం అంటే లాస్ట్ ప్లేస్ ఏముంటుందో ఎట్ సైడ్ ఖాళీలు ఉంటే అంటే అదే నంబర్ని రిపీట్ చేసుకున్నాం ఇప్పుడు మనకి ఏస్ టు బీస్ట్ సీస్ట్ డి ఏం వస్తుంది అంటే ఏ అనేది సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ వన్ అంటే ట్వంటీ వన్ బి అనేది టెన్ ఇంటూ త్రీ ఇంటూ వన్ అంటే థర్టీ సీఏమో టెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ వన్ అంటే ఫిఫ్టీ డిఎమో టెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఫైవ్ ఇంటూ టు టెన్ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ అయిపోయింది మనకి ఏస్ టు టు సిస్ టు డి రేషియో వచ్చేసింది మనకిప్పుడు ఏ శాలరీ ఫార్టీ టూ థౌజండ్ ఇచ్చిండు అంటే నేను ఇక్కడ ఈ స్పేస్లో చేసేస్తా ఇంత ఇంతకంటే స్పేస్ అవసరం కూడా లేదు మనకు ఈ స్పేస్లో మనం సాల్వ్ చేద్దాం చాలా క్లియర్గా గమనించండి ఏ శాలరీ ఫార్టీ టూ థౌసండ్ ఇచ్చిండు కదా అంటే ట్వంటీ వన్ పార్ట్స్ ఫార్టీ టూ థౌజండ్ ఇచ్చిండు మనకు ద డిఫరెన్స్ బిట్వీన్ ద శాలరీ ఆఫ్ బి అండ్ డి అడుగుతున్నాడు బి అండ్ డి డిఫరెన్స్ ఎంత బీకి డికి డిఫరెన్స్ మనకు సెవెంటీ వస్తుంది థర్టీ అండ్ హండ్రెడ్ సో సెవెంటీ పార్ట్స్ ఎంత అని అడుగుతుంది ట్వంటీ వన్ పార్ట్స్ ఫార్టీ టూ థౌజండ్ అయితే రిలేషన్ ఏముంది ట్వంటీ వన్ ఆఫ్ ఫార్టీ టూ త్రీ జీరోస్ ఎక్స్ట్రా త్రీ జీరోస్ ఎక్స్ట్రా సెవెంటీ మనకి ఏమొస్తుంది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అండ్ త్రీ జీరోస్ ఎక్స్ట్రా కాబట్టి ఇంకో మూడు జీరోలు సో మన ఆన్సర్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఇది మన ఆన్సర్ సో వెరీ వెరీ సింపుల్ ఎప్పుడైనా క్వశ్చన్స్ ఏస్ టు బీఎస్ టు సీఈస్ టు డి ఇచ్చినప్పుడు యూ విల్ ఫస్ట్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ద కంపారిజన్ వన్ అండ్ ఇట్లా చేస్తూ తర్వాత నువ్వు రేషియోస్ తీసుకుంటూ తర్వాత నీకు ఆన్సర్ వచ్చేస్తాను సో ఇట్లాంటి అమేజింగ్ టెక్నిక్స్ అమేజింగ్ ట్రిక్స్తో మేము ఎంట్రీ యాప్లో డిస్కస్ చేసినాం మైండ్ బ్లోయింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేసినాం మీరు ఎంట్రీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి దాంట్లో యాప్టిట్యూడ్ ఎసెన్షియల్స్ ఉంటుంది సో దాని సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు త్రీ మంత్స్కి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ వన్ ఇయర్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ దాంట్లో శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి చూసి నచ్చితే యూ కెన్ టేక్ ఇట్ సో అమేజింగ్ ట్వంటీ టెక్నిక్స్ డిస్కస్ చేసినాం సో యూ కెన్ జస్ట్ టేక్ ద సబ్స్క్రిప్షన్ దే థ్యాంక్ యూ సో మచ్ ఆమె కృష్ణ చైతన్య రెడ్డి అల్ కమ్అ విత్ అదర్ మోడల్ వెరీ సూన్ థ్యాంక్స్ అలాట్